السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد، يعلم ما بين أيديهم وما خلفهم، వారి ముందు వారి వెనక ఉన్నదంతా కూడా అల్లాహ్కు చాలా మంచిగా తెలుసు. వలా యుహీతున బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా, కానీ అతని యొక్క జ్ఞానంలో, అల్లాహ్కు సంబంధించిన జ్ఞానం గురించి వారికి ఏమీ తెలియదు, కేవలం అల్లాహ్ వారికి తెలుపాలని కోరినంత తప్ప. చూడండి, మొదటి విషయం, మొదటి భాగంలో మనం విన్న ఈ తఫ్సీర్ యొక్క వ్యాఖ్యాన విషయాలు మరచిపోకూడదు, వాటితో సంబంధం ఉంది ప్రతి ఒక భాగానికి. అల్లాహ్ మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్నదానికి అల్లాహు తాలా నిదర్శనాలు చూపిస్తున్నాడు కదా. వాటిలో ఒకటేమిటి? ఇది కూడా, ఆయన యొక్క జ్ఞానం సంపూర్ణ జ్ఞానం, భూతకాలంలో జరిగినది, వర్తమానంలో జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది, అన్నిటి గురించి కూడా చాలా సూక్ష్మంగా వివరంగా అన్ని కోణాల నుండి ఆయనకు తెలుసు. అలాంటి ఆ సంపూర్ణ జ్ఞానం ఈ విశ్వంలో ఎవరికీ లేదు. సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడే నిజమైన ఆరాధ్యుడు కాగలుగుతాడు, వేరే ఎవరు కూడా కాజాలరు. చూడండి, నేను అడపాదడప మన రోజువారీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఒక ఉపమానంగా తెలియజేస్తూ ఉంటాను. ఎందుకు? తౌహీద్ విషయం, రిసాలత్ యొక్క విషయం, ఆఖిరత్ యొక్క విషయం మనకు చాలా మంచిగా అర్థం కావాలని. ఎవరైతే కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ స్వీకరించలేదో, నోటితో పలకలేదో, మనస్సుతో ధృవీకరించలేదో, వారు ముస్లింలు కారు. ఈ విషయం మనకు స్పష్టంగా తెలుసు. వారిని కాఫిర్ ముష్రిక్ అనడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కలిమా చదువుతూ, నమాజులు కూడా చేస్తూ, ఇంకా రిసాలత్ ఆఖిరత్ ఇవన్నిటినీ కూడా నమ్ముతూ మన ముస్లింలలో ఎంతో మంది బాబాలను, దర్గాలను, పీర్లను, ముర్షదులను, ఇంకా ఎవరెవరినో ఎంత నమ్ముతున్నారంటే వారు ఉన్నటువంటి ఆ భయంకరమైన షిర్క్ గురించి వారికి, వారు తప్పు చేస్తున్నారు అన్నటువంటి ఏ కొంచెం కూడా భయం లేకపోయింది. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న సంఘటన, కొందరు దీనిని కల్పితమని అనుకుంటారు కావచ్చు, కానీ వాస్తవానికి మనలో ఎంతో మందికి ఒక గొప్ప గుణపాఠం ఇందులో ఉంది. అందుకొరకే నేను యాలము మాబైన ఐదీహిం వమా ఖల్ఫహుం దీని యొక్క వ్యాఖ్యానంలో ఈ సంఘటనను పేర్కొంటున్నాను. శ్రద్ధగా వినండి. ఎంతో మంది ఎందరో బాబాలను నమ్ముతారు, వెళ్ళి వారికి సజ్దాలు చేస్తారు, వారి ముందు తమ యొక్క కష్టాలను దుఃఖాలను తెలుపుకొని వారి ద్వారా అవన్నీ దూరం అవుతాయి అని వారి యొక్క నమ్మకం. అయితే సంఘటన ఏమిటంటే, ఒక భక్తుని ఇంటికి ఒక మురీద్, ఇంటికి ఒక పీర్ సాబు వస్తాడు. ఆ మురీద్, ఆ భక్తుడు
నా ఇంట్లో ఈ రోజు ఆనందమే ఆనందం, నా యొక్క గురువు నా యొక్క పీర్ సాబ్ ఇంటికి వచ్చాడు అని ఎన్నో రకాల సేవలు చేస్తాడు. ఆ మధ్యలో అతని పక్కన కూర్చొని తన యొక్క దుఃఖాలను బాధలను చెప్పుకుంటూ ఉండగా అతడు అతనికి కన్నంటుకుంటూ కొన్ని క్షణాల గురించి అలా నిద్రపోతాడు. మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి నిద్రమత్తులో నుండి బయటికి వచ్చి మేల్కొని చూస్తాడు. భక్తుడు చెప్పుకుంటూనే పోతూ ఉన్నాడు. అప్పుడు అంటాడు, నన్ను వింటూ వింటూ నాకు కొంచెం అలా నిద్ర వచ్చేసింది, ఈ మధ్యలో నువ్వు ఏం చెప్పావు మరోసారి చెప్పు. అయిపోయింది సంఘటన, ఏమన్నా అర్థమైందా మీకు? ఏ భక్తుడు అంటే ఇక్కడ వాస్తవానికి భక్తుడు కాదు, సర్వసామాన్యంగా జరుగుతుంది కనుక ఈ పదం నేను కూడా వాడుతున్నాను మీకు అర్థం కావాలని. ఈ శిష్యుడు అనండి, ఇతను తన బాధను ఏదైతే వెళ్ళగొచ్చుతున్నాడో కొన్ని క్షణాల గురించి అతనిలో ఉన్నటువంటి అంటే ఆ పీర్ సాబ్ ఆ బాబా అతని యొక్క ఆ గురువులో ఉన్న ఆ లోపం కారణంగా ఈ మధ్యలో ఏం చెప్పాడో అతని యొక్క ఈ శిష్యుడు అతనికి తెలియలేదు. ఎన్ని లోపాలు అర్థమవుతుందా మీకు? ఒకటి నిద్రమత్తు, రెండవది నిద్రలో అతను ఏం చెప్పాడో వినలేకపోయాడు, ఈ మధ్యలో అతను చెప్పిన బాధ ఇతనికి తెలియలేకపోయింది. ఎవరైతే సరిగా వినలేడో, ఎవరికైతే తన దాసుల గురించి తన శిష్యుల గురించి తన భక్తుల గురించి సరియైన జ్ఞానం కలిగి లేడో, ఎవరికైతే కొంతసేపటి గురించి నిద్రమత్తులోకి వెళ్ళి ఏం జరుగుతుందో తెలియడం లేదో, అలాంటి వారిని ఆరాధించడం పూజించడం ఆరాధనకు సంబంధించిన ఏ కొంత భాగమైనా అతని ముందు మనం పాటించడం మన కష్ట బాధలు వారే తొలగిస్తారన్నటువంటి కొందరైతే ఏమనుకుంటారు వారి ద్వారా తొలగించబడతాయి అని. కానీ మరి ఎంతో మంది ఉన్నారు, లేదు వారే మా యొక్క కష్టాలను దూరం చేస్తారు అని. ఇది ఎంతటి ఘోరమైన శిరికులో పడుతున్నారో అర్థమవుతుందా? అయితే అల్లాహు తాలా గురించి ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవ ఆరాధ్యుడు, మీ ఆరాధనలకు నిజమైన అర్హుడు ఎవరు కాగలుగుతారంటే, ఎవరికైతే సంపూర్ణ జ్ఞానం ఉందో. ఈ సంపూర్ణ జ్ఞానం అన్నది ఈ లోకంలో కేవలం ఒకే ఒక్కనికి ఉంది. ఆయన ఎవరు? ఆ సృష్టికర్త అయిన అల్లా. ఈ ఆయత వ్యాఖ్యానంలో ఇమామ్ ఇబ్న్ కతీర్ రహిమహుల్లా తెలిపారు, దలీలున్ అలా ఇహాతత్ ఇల్మిహి బిజమీఇల్ కాయినాత్ యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ఫహుమ్. ఈ పదం ఇది ఒక గొప్ప దలీల్. ఈ పూర్తి వ్యవస్థలో విశ్వంలో ఈ సంపూర్ణ మొత్తం ఈ ప్రపంచంలో మాదీహా వహాదిరిహా వముస్తక్బలిహా భూతకాలం వర్తమానం భవిష్యత్తు అన్నిటి గురించి సంపూర్ణంగా తెలిసినవాడు కేవలం అల్లాహ్ ఒకే ఒక్కడు. ఇమామ్ ఇబ్ను జరీర్ అత్తబరీ రహిమహుల్లా ముఫస్సిరీన్లలో వ్యాఖ్యానకర్తల్లో చాలా ప్రథమ అంశంలో
వీరిని లెక్కించడం జరుగుతుంది. ఇన్నమా యానీ బిదాలిక అన్నల్ ఇబాదత లా తంబగీ లిమన్ కాన బిల్ అషియాఇ జాహిలా. ఇబాదత్ ఆరాధన అతనికి చేయడం ఎవరైతే అతని చుట్టుపక్కల విషయాల నుండి అజ్ఞానంగా ఉన్నాడో అలాంటి వారి యొక్క ఆరాధన ఎలా చేయడం జరుగుతుంది. మరియు ఫకైఫ యుబదు మన్ లా యాఖిలు షైఅన్ అల్బత్తత మిన్ వతనిన్ వసనం. బుద్ధి జ్ఞానాలు పేరుకు మాత్రం లేనటువంటి విగ్రహాలను తమ చేతులతో చేసుకున్నటువంటి విషయాలను ఆరాధించడం ఇది ఎలా సమంజసం అవుతుంది. అందుకొరకే దీని ద్వారా అల్లా తెలుపుతున్న విషయం ఏమిటంటే ఫఅఖ్లిసుల్ ఇబాద లిమన్ హువ ముహీతుం బిల్ అషియాఇ కుల్లిహా యఅలముహా లా యఖ్ఫా అలైహి సగీరుహా వకబీరు. కనుక మీరు ఆరాధనను ప్రత్యేకంగా కేవలం అతని కొరకు చెయ్యండి, ఎవరైతే అన్ని విషయాల గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎంతటి సంపూర్ణ జ్ఞానం? లా యఖ్ఫా అలైహి సగీరుహా వకబీరుహా, అతని ముందు వారి ఏ విషయం కూడా అది చిన్నదైనా పెద్దదైనా మరుగుగా ఉండదు. అందుకొరకే మనం చూస్తున్నాము అల్లా యొక్క పేర్లలో ఒక పేరు, గొప్ప పేరు ఏమిటి? అలీం, అబ్దుల్ అలీం అని మనం పేరు వింటూ ఉంటాము కదా, అలీం యొక్క దాసుడు. అలీం ఈ పదం ఖురాన్ లో 150 కంటే ఎక్కువ సందర్భాలలో అల్లా రబ్బుల్ ఆలమీన్ పేర్కొన్నాడు. ఇంకా ఈ ఇల్ముకు సంబంధించిన వేరే పదాలు, వేరే ఫార్మెట్ సియగాలలో అనేక సందర్భాలలో వచ్చింది. అయితే ఇక్కడ నేను కేవలం సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 59 ప్రస్తావించి వేరే కొన్ని ఆయతుల భావాన్ని తెలియజేసి ఇంకా ముందుకు సాగుతాను. శ్రద్ధ వహించండి. ఈ ఆయత్ నంబర్ 59 సూరతుల్ అన్ఆమ్ సూర నంబర్ 6లో అలా ఏమంటున్నాడు చూడండి, وعنده مفاتيح الغيب لا يعلمها الا هو. ఆయన వద్దే అంటే అల్లా వద్దనే అగోచర జ్ఞానాల తీగములు ఉన్నాయి. لا يعلمها الا هو, ఆయన తప్ప వేరే ఎవరికీ వాటి గురించి తెలియదు. చూడండి ఇంత స్పష్టంగా ఉంది, గైబ్ కా ఇల్మ్ అగోచర జ్ఞానం సంపూర్ణ రీతిలో అల్లాహ్ తప్ప ఇంకా ఎవరికీ లేదు. ఇక అల్లాహు తాలా యొక్క ఆ జ్ఞానం ఏ ఏ విషయాల గురించి కొన్ని వివరాలు అల్లాహు తాలా ఇక్కడ తెలియజేస్తున్నారు. వెంటనే వయాలము, అల్లాహు చాలా మంచిగా తెలుసు, మాఫిల్ బర్ ఎడారి ప్రాంతంలో గాని, వల్ బహర్ సముద్రాల్లో గాని, అంటే ఇక్కడ నీటి ప్రదేశమైనా నీరు లేని ప్రదేశమైనా భూమిపై మరియు సముద్రాలపై అన్నిటి గురించి. అంతేకాదు వమా తస్కుతు మిన్ వరఖతిన్ ఇల్లా యఅలముహా, ఏదైనా చెట్టు నుండి ఒక్క ఆకు రాలి పడుతుందంటే దాని గురించి కూడా అల్లాహకు సంపూర్ణ జ్ఞానం. వలా హబ్బతిన్ ఫీ ధులుమాతిల్ అర్ద్, అంతేకాదు భూమి యొక్క లోపట చీకట్లో ఒక విత్తనం ఏదైతే వేయబడుతుందో దానిని, దానికి సంబంధించిన అన్ని వివరాలు, అది ఎప్పుడు పగులుతుంది, అందులో నుండి ఎప్పుడు మొలకల ఎత్తుతుంది, దీనికి సంబంధించిన అన్ని వివరాలు కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు.
ఇంకా వలా రత్బిన్ వలా యాబిసిన్ పచ్చిది అయినా ఎండినది అయినా ఏది గాని ఈ పచ్చిది మరియు ఎండినది పంట విషయాలలో కావచ్చు వేరే ఎన్నో విషయాలలో కావచ్చు ప్రతి దాని గురించి అల్లాహకు సంపూర్ణ జ్ఞానం కలదు ఇల్లా ఫీ కితాబిన్ ముబీన్ ఇవన్నిటిని కూడా అల్లాహు తఆలా లౌహ్ మహ్ఫూజ్ ఎంతో సురక్షితంగా ఉన్నటువంటి అతని వద్ద ఉన్న ఆ గ్రంథంలో రాసి పెట్టాడు కూడా సోదర మహాశివులారా గమనించండి ఇంతటి సూక్ష్మ జ్ఞానం గల ఆ అల్లాహు తఆలా అల్లాహు అక్బర్ నేను చెప్తున్నాను కదా ఇల్మ్ దీనికి సంబంధించిన వేరే ఫార్మెట్లలో ఖురాన్లో వచ్చిన ఆయతులను మనం చూసుకుంటూ వెళ్తే చాలా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి లా యజుబు అనుహు మిస్కాలు దర్ర అనువంత అనువుకు సమానమైన ఏ వస్తువు గాని విషయం గాని అతనికి తెలియకుండా లేదు వఅలము అన్నల్లాహ యఅలము మా ఫీ అన్ఫుసికుం మీ హృదయాలలో ఉన్నది కూడా అల్లాహకు చాలా సూక్ష్మంగా తెలుసు సూరత్ ఖాఫ్ లో గమనిస్తున్నారా మీరు వలఖద్ ఖలఖనల్ ఇన్సాన్ మనిషిని మేమే పుట్టించాము వనఅలము మా తువస్విసు బిహి నఫ్సు అతని యొక్క ఆలోచనలలో అతని యొక్క ఊహ గానాలలో ఏది మెదులుతుంది కదులుతుంది అతడు ఏం ఆలోచిస్తున్నాడు ఏం ఊహిస్తున్నాడు అది కూడా మాకు చాలా సూక్ష్మంగా చాలా మంచిది వివరంగా తెలుసు సూరతు రాద్ లో ప్రతి స్త్రీ స్త్రీ అంటే ఇక్కడ కేవలం మనిషియే కాదు సర్వ సృష్టిలో స్త్రీలింగం పురుషలింగం అని అంటాము కదా జంతువులలో కూడా ప్రతిది యాలము అల్లాహు యాలము అల్లాహకు మాత్రమే తెలుసు మా తహ్మిలు కుల్లు ఉంటా ఎవరి గర్భాశయాలలో ఏమి పెరుగుతుంది తరుగుతుంది ఏ స్త్రీ ఏమి గర్భం దాల్చుతుంది ఇదంతా కూడా అల్లాహకు చాలా స్పష్టంగా తెలుసు ఆలిముల్ గైబి వశ్షహాదా అన్ని అతని ముందు చాలా స్పష్టం గోచరము అగోచరము అన్ని రకాల జ్ఞానం కనవాడు అల్లా అలం యాలము అన్నల్లాహ యాలము సిర్రహుం వనజ్వాహుం వారు ఏదైతే గుప్తంగా ఉంచుతున్నారో వారు ఏ గుసగుసలాడుకుంటున్నారో దాని గురించి కూడా అల్లాహకు తెలుసు ప్రియులారా ఈ విధంగా నేను ఆయతులు వినిపించుకుంటూ పోతే చాలా ఆయతులు ఉన్నాయి చెప్పే ఉద్దేశాన్ని గమనిస్తే బుద్ధిమంతునికి ఒక చిన్న సైగ కూడా సరిపోదు అదేంటి ఇలాంటి సంపూర్ణ జ్ఞానం గల అల్లాహ్ మాత్రమే నిజమైన ఆరాధ్యుడు ఇలాంటి అల్లాహ్ను వదిలి ఇంకా వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో అదంతా కూడా వ్యర్థము తప్పు దానికి ఎలాంటి ఆధారము వారి వద్ద లేదు అందుకొరకు అల్లాను తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా ఆరాధించరాదు సోదర మహాశివులారా ఆ తర్వాత వసిఅ కుర్సియుహు సమావాతి వల్ అర్ద్ వలా యఊదుహు హిఫ్జుహుమా వహువ అల్ అలియుల్ అజీమ్ ఇంకా మూడు సెంటెన్స్లు మిగిలి ఉంటాయి కానీ సంక్షిప్తంగా ఈ మూడింటి విషయం చెప్పేస్తాను అల్లా యొక్క భాగ్యం తౌఫీక్ ఏది ఉంటే రమదాన్ తర్వాత క్లాసులలో మరింత ఎక్కువ వివరాలు ఏదైన సందర్భం తెలుసుకుందాము ఇక్కడ కూడా గమనించండి అతని యొక్క కుర్చీ భూమి ఆకాశాలకు ఆవరించి ఉన్నది అల్లాహు తఆలా తన యొక్క కుర్చీ గురించి ఇక్కడ ప్రస్తావించాడు ఏంటి అది ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు సహాబాలలో
అతి గొప్ప వ్యాఖ్యానకర్త, గొప్ప ముఫస్సిర్. ఆయన ఏమంటున్నాడు? హువ మౌదిఉల్ ఖదమై. షేక్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా వారు కూడా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఈ మాటను ప్రస్తావించారు. అంటే అల్లాహు తఆలా తన రెండు పాదాలు పెట్టే చోట కుర్సీ. ఎలా పెడతాడు, ఎలా, ఆ వివరాల్లోకి మనం వెళ్ళే అవసరం లేదు. ఎంత మనకు ఖురాన్ ద్వారా, సహీ హదీతుల ద్వారా తెలిసిందో అంతే మనం నమ్మాలి. ఇక్కడ కూడా కొందరు పొరపాటున పడ్డారు, సలఫ్ యొక్క మన్హజ్ నుండి పక్కకు జరిగారు. వారి నుండి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ కొందరు ఒక మాట చెప్తారు, అదేంటంటే మీరు సలఫ్ మన్హజ్ అని పేర్కొంటూ వేరే కొందరిని ఖండిస్తున్నప్పుడు ఎవరైతే కొందరు మంచి పండితులు చాలా ఇస్లాంకు సంబంధించి సేవలు చేసి వెళ్ళారో, ఏదైనా తప్పు జరిగి ఉంటే అల్లా క్షమించుగాక, కానీ వారిని ఎందుకు మధ్య మధ్యలో ప్రస్తావిస్తారు? ఈ మధ్యలో రెండుసార్లు ఒక కొందరి నుండి ప్రశ్న వచ్చింది, అందు గురించి దీని యొక్క వివరణ కూడా నేను ఇచ్చిస్తున్నాను, శ్రద్ధమైంది. ఒక మనిషి ఒక తప్పు చేసి చనిపోయాడు, అతని తప్పు అతనితో చనిపోయింది. అలాంటప్పుడు మనం వాస్తవానికి వాటిని ప్రస్తావించే అవసరమే లేదు. అర్థమవుతుందా? ఒక మనిషి ఏదైనా చాలా ఇస్లామిక సేవలు అతడు చేసి ఉన్నాడు, కానీ కొన్ని పొరపాట్లు అతనితో జరిగి ఉన్నాయి, కానీ ఆ పొరపాట్లు ఎలాంటివి, అతనితోనే అవి చనిపోయాయి, వాటి ప్రస్తావన లేదు. ఆ గొప్ప పండితుని యొక్క శిష్యులు, అనుయాయులు, ఫాలోవర్స్ ఆ తప్పులను పట్టుకొని లేరు. అయ్యో తప్పు జరిగిపోయింది కదా అని దాన్ని వదిలేశారు. అలాంటి వారిని మనం ప్రస్తావించే అవసరం లేదు వాస్తవానికి. కానీ ఎక్కడైతే కొందరు ఫాలోవర్స్ ఉండి, ఆ ఫాలోవర్స్ మా గురువు చెప్పిందే మేము నమ్ముతాము అన్నటువంటి తప్పుడు భావనలో ఎక్కడైతే ఉంటారో, ఆ సందర్భంలో వారు చనిపోయినప్పటికీ వారు తౌహీద్ పై ఉంటే వారి గురించి మనం క్షమాపణ కోరుతూ అల్లాహ్తో వారి ఆ తప్పును స్పష్టపరచడం అవసరం. ఎందుకు? అతనిని కించపరచడానికి కాదు. విషయం గమనించండి, అతన్ని అతని యొక్క సేవలపై మట్టిపోయడానికి కాదు, అల్లా యొక్క మాటను గొప్పతనం, అల్లా యొక్క మాట యొక్క గొప్పతనాన్ని ప్రజల ముందు చాటడానికి. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత గొప్ప పండితుడైనా అతనితో జరిగిన పొరపాటు దానికి భిన్నంగా ఏ సత్య మాటనైతే ఉందో, అల్లా మరియు ప్రవక్త యొక్క ఏ మాటనైతే ఉందో దానికి ప్రాధాన్యత, దానికి గొప్ప స్థానం ఇవ్వడం మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత. అర్థమవుతుందా అండి? అయితే మన మధ్యలో కొన్ని తఫ్సీర్లు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఉదాహరణకు తఫ్హీముల్ ఖురాన్. కుర్సీ అనే ఈ పదానికి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు మరియు సలఫ్ వారి యొక్క మన్హజ్ కు భిన్నంగా కుర్సీ అంటే కుర్చీ కాదు, అక్కడ కుర్సీ అంటే ప్రభుత్వం అని, ఇలాంటి భావాలు ఏదైతే చెప్పడం జరిగిందో ఇది సలఫ్ యొక్క మన్హజ్ కాదు. ఎందుకంటే వేరే సహీ హదీసులో చాలా స్పష్టంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తన్ వారి యొక్క వ్యాఖ్యానం వచ్చి ఉంది. ఇమామ్ తబరి రహిమహుల్లా ప్రస్తావించారు, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తెలిపారు, లౌ అన్న సమావాతి సబ్ వల్ అర్దీన సబ్, ఏడు ఆకాశాలు ఏడు భూములు వీటన్నిటినీ మీరు ఊహించండి,
ఇవన్నీ ఒక చోట ఉన్నాయంటే ఆ కుర్సీ దాని ముందు ఈ ఏడు ఆకాశాలు ఏడు భూముల యొక్క లెక్క ఎంతో తెలుసా? ఒక పెద్ద ఎడారి ఉంది. ఇంత దూరంలో అది ఎంతమవుతుందో మీ కళ్ళకు కనబడదు. చాలా పెద్ద ఎడారి. ఆ ఎడారిలో ఎక్కడైనా ఒక చోట మీ చేతిలోని ఉంగురం ఉంది అనుకోండి. అయితే ఆ పెద్ద ఎడారి ఆ కుర్సీ అయ్యేది ఉంటే ఏడు ఆకాశాలు ఏడు భూములు ఉంగురం మాదిరిగా ఆ కుర్సీ ముందు ఏడు ఆకాశాలు ఏడు భూములు అంత చిన్నగా ఉన్నాయి. అర్థం కావడానికి స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి ఒక ఉపమానం ఇచ్చారు. హదీస్ పూర్తి కాలేదు, శ్రద్ధ వహించండి. ఇక అల్లా యొక్క ఆర్ష్ ఏదైతే ఉందో దేనిపైనైతే అల్లాహు తాలా ఇస్తివా చేసి ఉన్నాడు, అర్రహ్మాను అలల్ అర్షి ఇస్తివా, అల్లాహు తాలా ఏ అర్ష్ పై ముస్తవి అయి ఉన్నాడో ఆ అర్ష్ మరియు ఆ కుర్సీ దాని గురించి ఏం చెప్పడం జరిగిందో తెలుసా? అర్ష్ ఆ ఎడారి లాంటిదైతే ఆ కుర్సీ ఉంగురం లాంటిది. ఇప్పుడు నేను మరోసారి సంక్షిప్తంగా చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. అల్లా యొక్క అర్ష్ ఎడారిగా అనుకుంటే ఆ మధ్యలో ఉన్న చిన్న ఉంగురం ఒక కుర్సీ లాంటిది. ఆ కుర్సీని ఎడారి లాంటిది భావిస్తే ఏడు ఆకాశాలు ఏడు భూములు ఆ ఉంగురం లాంటిది. అంటే ఏడు ఆకాశాలు భూముల కంటే ఎంతో పెద్దది కుర్సీ, కుర్సీ కంటే మరి ఎంతో పెద్దది అర్ష్. అందుగురించి మనకు రబ్బుల్ అర్షిల్ అజీమ్ అని కూడా వాళ్ళలో నేర్పడం జరిగింది. ఆ గొప్ప అర్ష్ యొక్క రబ్. ఇక ఆ రబ్ ఎంత గొప్పవాడు ఎంత పెద్దవాడు మనం ఊహించలేము. సోదర మహాశయులారా, ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించే అవసరం ఏమిటంటే అల్లాహు తాలా అతని యొక్క అర్ష్ అతని యొక్క కుర్సీ ఇంత గొప్పగా ఉండి ఏడు భూములు ఏడు ఆకాశాలు ఆ కుర్సీ ముందు చిన్న ఉంగురం లాంటిది అయ్యేది ఉంటే అంతటి విశాలమైన వాటన్నిటికీ అధికారి అయిన ఆ వాటన్నిటికీ సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్న ఆ అల్లాహ్ను వదిలి మానవులను ఈ సర్వ సృష్టిలో వారి యొక్క లెక్కనే ఎంత, వారిని మీ దేవాలుగా మీరు నమ్ముతున్నారా, వారిని మీరు ఆరాధిస్తున్నారా? అయితే ఇక్కడ మరో విషయం కూడా తెలుసుకోండి, అదేమిటంటే వలాయూదు హిఫ్దుహుమా, ఇంతటి భూమి ఆకాశాలను గాని ఈ సర్వ సృష్టిని గాని నడపడంలో నిర్వహించడంలో వాటి యొక్క వ్యవహారాలన్నిటినీ వాటి యొక్క బాధ్యత నిర్వహించడంలో అల్లా ఏ మాత్రం అలసిపోయి దీని యొక్క వివరాల్లోకి వెళ్ళేది ఉంటే ఇక్కడ కూడా మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి. కొందరు మూర్ఖులు నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా ఏమన్నారు, ఆరు రోజుల్లో అల్లాహు తాలా భూమి ఆకాశాలను వాటిలో ఉన్న వాటిని పుట్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా, కొందరు ఇలాంటి మూర్ఖత్వపు మాటలు మాట్లాడినప్పుడు వారికి భిన్నంగా కూడా వారి యొక్క ఆ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కూడా ఈ మాట ఉంది. మరియు అని సూరత్ ఆఫ్ లో కూడా అల్లాహ్ తాలా తెలిపి ఉన్నాడు. అంటే వీటన్నిటిని పుట్టించడం గాని వీటన్నిటిని నడిపించడం గాని వాటి వ్యవహారాలను చూసుకోవడం కానీ అల్లాను ఎలాంటి అలసటకు గురి చెయ్యవు.
అల్లా ఇవన్నీ చేస్తూ కూడా ఏ మాత్రం అల్లా రబ్బుల్ ఆలమీన్ కి అక్కడ నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా మనం ఎలాగైతే అయ్యో చాలా పని చేసి అలసిపోయాడు చాలా శ్రమించాడు ఇప్పుడు అతనికి విశ్రాంతి అవసరం అని ప్రజల గురించి ఎలా అనుకుంటామో నౌజు బిల్లా అల్లా గురించి అలా ఊహించలేదు అందుకే ఎవరి మూర్ఖత్వం ఇలా ఉందో వారిని ఖండిస్తూ అల్లా తాలా తెలుపుతున్నాడు అలా యౌదు హిద్దుహుమా వహువ అల్ అలీయుల్ అజీమ్ ఈ రెండు అల్లా యొక్క పేర్లు అల్ అలీ అలీ అంటే చాలా ఉన్నతుడు ఇక్కడ కూడా ఉలు అల్లా పైన ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి భావం కాదు ప్రతి వస్తువులో ఉన్నాడు అన్నటువంటి కొందరు మాటలు ఏదైతే మాట్లాడతారో అలాంటి విషయం తప్పు అల్లాహు తఆలా తన అస్తిత్వంతో అర్షపై ఉన్నాడు పైన ఉన్నాడు కానీ అతని యొక్క జ్ఞానం అతని యొక్క దృష్టి అతనికి ఈ పూర్తి విశ్వం గురించి చాలా స్పష్టంగా తెలుసు అజీమ్ చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు ఇలాంటి గొప్పవాడిని వదిలి ఇంకా వేరే ఎవరినైనా ఆరాధించడం ఏమాత్రం సమంజసం కాదు దీనికి సంబంధించిన ఇంకా ఎన్నో హదీతులు ఎన్నో దుఆలలో మనకు ఇలాంటి పదాలు నేర్పబడ్డాయి వలా యౌదుహు హిఫ్జుహుమా హిఫ్ వారిని కాపాడడం వారిని రక్షించడం ఈ రక్షణ అనేది కాపాడడం అనేది దీనికి సంబంధించి కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎన్ని దుఆలు నేర్పి ఉన్నారు చూడండి సోదరు ఆయనారా మనం పడుకునే సందర్భంలో కానీ వేరే సందర్భంలో కానీ అల్లాయే కాపాడేవాడు అన్నటువంటి నమ్మకంతో ఇస్మిక అల్లాహుమ్మ వదఅతు జంబి యోబిక ఒబి ఇస్మిక అర్ఫాహు ఇన్ అమ్సక్త నఫ్సీ ఫర్హమ్ హవ ఇన్ ఫగ్ఫిర్ లహా వ ఇన్ అర్సల్తహా ఫహ్ఫజ్హా ఫహ్ఫజ్హా ఓ అల్లా ఒకవేళ నీవు నా యొక్క ప్రాణాన్ని నా నిద్రలో తీసుకున్నావంటే నిన్ను క్షమించేసే మన్నించేసే ఒకవేళ నన్ను తీసుకోలేదు మరోసారి నాకు ఒక రోజు ఇస్తున్నావు బ్రతికిస్తున్నావు అంటే నన్ను కాపాడు బిమా తహఫదు బిహి ఇబాదక సాలిహీన్ నీ పుణ్యాత్ములైన దాసులను ఎలా కాపాడుతావో మరో దువా మరీ చాలా విచిత్రంగా అల్లాహు అక్బర్ మనం ఇలాంటి దువాలు నేర్చుకోవాలి చదువుతూ ఉండాలి ఉదాహరణకు ఈ సహీహ్ హదీస్లో వచ్చిన ఈ దువాను గమనించండి ఇబ్నె హిబ్బాన్ లో వచ్చి ఉంది హదీస్ అల్లాహుమ్మ హఫ్ఫజ్నీ బిల్ ఇస్లామి ఖాయిమా వహ్ఫజ్నీ బిల్ ఇస్లామి ఖాయిదా వహ్ఫజ్నీ బిల్ ఇస్లామి రాఖిదా ఓ అల్లా నేను నిలబడి ఉన్న సందర్భంలో గాని నేను కూర్చుండి ఉన్న సందర్భంలో గాని పడుకొని ఉన్న సందర్భంలో గాని నా ఇస్లామును కాపాడుకొని ఉండేటువంటి భాగ్యం ప్రసాదించు నా ఇస్లామును కాపాడేవాడిని నీవే నీ యొక్క రక్షణ నేను వేడుకుంటున్నాను నన్ను అన్ని స్థుతుల్లో కూడా ఇస్లాం పై ఉండే విధంగా నీవు నన్ను కాపాడుకోవా గమనించండి సోదరు మహాశివులారా అందుకొరకే సూరత్ ఈ ఆయతుల్ కుర్సీ ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కసారి చదవాలి ఉదయం సాయంకాలం తోడేసి సార్లు చదవాలి పడుకునే ముందు కూడా సారీ ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి చదవాలి ఉదయం సాయంత్రం ఒక్కసారి చదవాలి మరియు పడుకునే ముందు కూడా ఒక్కసారి చదవాలి ఈ 8 సార్లు మనం ప్రతిరోజు చదువుతూ అర్థ భావాలను గమనించామంటే ఈ గొప్ప భావం మనకు తెలుస్తుంది అల్లాహ్ తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక.